What's up guys, welcome back to my study tech Telugu YouTube channel. So guys, ee video lo manam Realme Narzo 20 gaming review aithe cheddam anamata. So idi mediatek Helio G85 processor aithe vastundi, gaming processor anamata budget lo. So ee video lo chuddam asalu entha varaku temperature reach avutunnatla gaming ee vidhanga perform chestundo chuddam. So nenu konni games aithe play chestanu. So first aithe battery temperature chupistanu, aa daggara physical ga check chese temperature machine aithe ledu anamata. So CPZ app lo chuddam. So battery temperature kanipistundi kada, మీకు 34 degrees అయితే ఉంది. సో బ్యాటరీ పర్సంటేజ్ చూసుకుంటే మీకు 44% అయితే ఉంది. చూద్దాం మీడియాటెక్ హీలో G85 ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఫస్ట్ అయితే పబ్జీ ఆడదాం అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి గ్రాఫిక్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చూద్దాం గ్రాఫిక్స్ ఎంతవరకు డిఫాల్ట్ తీసుకుంటుందో. సో ఒక మీకు ఇది హెచ్డి హైలో అయితే హ్యాండిల్ చేస్తుంది గ్రాఫిక్స్. సో స్మూత్ బ్యాలెన్స్డ్ హెచ్డిఆర్ అయితే ఆప్షన్ లేదు. సో హెచ్డి హైలో మీకు బై డిఫాల్ట్ అయితే గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. సో నేను మామూలుగా గేమ్ ఆడితే స్మూత్ అల్ట్రాలో పెట్టుకుని ఆడుతాను, అంటే మీకు బెటర్ ల్యాగ్ ఫ్రీ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట ఏ మొబైల్ అయినా సరే. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే టచ్ చాలా స్మూత్గా ఉంది, హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినా కూడా వీవింగ్ క్వాలిటీస్. పడదాం ఒక 1 అవర్ అట్లా చూద్దాం టెంపరేచర్ ఎంతవరకు రీచ్ అవుతుందో. సో 44% ఎప్పుడు కదా మనం గేమ్ స్టార్ట్ చేస్తుంది చూద్దాం. బ్యాటరీ కూడా మీకు ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంది, చాలా బిగ్ బ్యాటరీ. ఎవరైతే బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళకి చాలా సూపర్గా గేమ్ ప్లేస్కి వాళ్ళకైతే పర్ఫెక్ట్ డెడ్లీ కాంబినేషన్ అనమాట 6000 mAh బ్యాటరీ అనేది. బట్ వీళ్ళు బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే కొద్దిగా బాగుంది, ఓన్లీ 10 వాట్ ఛార్జరే ప్రొవైడ్ చేస్తుంది. బట్ మీకు ఫోన్ వచ్చేసరికి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో గ్రాఫిక్స్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో నేనైతే అంత ప్రో ప్లేయర్ అయితే కాదు, జస్ట్ యావరేజ్. సో వెహికల్లో వెళ్తున్నప్పుడు కూడా చాలా స్మూత్గా అయితే ఉంది, ఏమాత్రం ల్యాగ్స్ కానీ ఏం లేవు. గ్రాఫిక్స్ అయితే చూడడానికి చాలా బాగుండదు గ్రాఫిక్స్. నేను స్మూత్ అండ్ అల్ట్రాలో పెట్టాడుతున్నాను. Sorry.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేసైతే మినిమం నాకు హాఫ్ అన్ అవర్ అట్లా పర్ఫామ్ చేస్తుంది చెప్పండి. ఇప్పుడు వరకు అయితే కొద్దిగా లైట్గా వామ్ అనిపిస్తుంది బ్యాక్ సైడ్ మీకు చూద్దాం. సో G70 ప్రాసెసర్కి G80 ప్రాసెసర్కి నేనైతే పెద్దగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయడం లేదు. సో సేమ్ పర్ఫార్మెన్స్ కాదు. అయితే అనిపిస్తుంది ఇప్పటి వరకు నాకు ఏమైనా లైక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఏమైనా పెద్ద కంప్లైంట్ ఉన్నాను. సో ద టూ ఇది బ్యాటరీ టెంపరేచర్ చూద్దాం. సో హాఫ్ అన్ అవర్ నేను వితౌట్ ఫ్యాన్ ఏం లేకుండా ఆడాను అనమాట. సో బ్యాటరీ టెంపరేచర్ చెక్ చేద్దాం. సో 44 డిగ్రీస్కి అయితే వెళ్ళింది బ్యాటరీ పర్సంటేజ్. సో ఇందాక మనం చూసేటప్పుడు 33 డిగ్రీస్ ఏమి ఉన్నది స్టార్ట్ చేసేటప్పుడు. సో కొద్దిగా హీట్ అయితే ఉంది అబ్జర్వ్ వస్తుంది. అట్లాగే ఫ్రీ ఫైర్ కూడా ఒక గేమ్ ఆడదాం. ఎట్లా ఉంది నా పబ్జీలో అయితే పెద్దగా నోటీస్ అయితే చేయలేదు. ఫ్రీ ఫైర్ అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఆడటం గేమ్ని. ఫ్రీ ఫైర్ ఇప్పుడు వరకు ఆడలేదు నేనైతే గేమ్ని. పబ్జీ అన్న అప్పుడప్పుడు ఆడుతుంటా కానీ అయితే ఆడాను. రికార్డ్ చేస్తూ సో వితౌట్ రికార్డింగ్ అంతకుముందు రికార్డ్ చేయకముందు ఒక 1 అవర్ అయితే ఆడుంటాను గేము. సో 1 అవర్ ఆడిన తర్వాత ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో హాఫ్ అన్ అవర్ అయితే రికార్డింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఫ్రీ ఫైర్ చూద్దాం. చాలా రెడీ ఉంది కదా, చాలా బాగుంది. కొద్దిగా ఉంది గేమ్ చూడడానికి కొద్దిగా దీన్ని రిలీడ్ అట్లా చేయాలి. ఫస్ట్ కిల్ డేంజర్ కూడా ఎవడో కొడుతున్నాడు అప్పుడు అయిపోయాడు.
సో ప్రిపేర్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ల్యాగ్స్ అయితే లేకుండా. బ్యాటరీ సో 44 డిగ్రీస్కి అయితే వచ్చున్నది. సో టెంపరేచర్ అయితే కొద్దిగా మీకు 1 అవర్ 2 అవర్ కంటిన్యూస్గా ఆడినప్పుడు అయితే కొద్దిగా వామ్ అయితే అనిపిస్తున్నది. బ్యాక్ సైడ్ వామ్ కూడా మీకు ఈ ఏరియాలో కొద్దిగా వామ్ అనిపిస్తుంది, కానీ బ్యాక్ సైడ్ కింద ఏమి వామ్ అనిపించడం లేదు. సో కెమెరాస్ పక్కన ఈ సైడ్ ఉన్నది కదా, ఇక్కడ ప్రాసెసర్ ఉంటుంది. సో ఇక్కడైతే కొద్దిగా వామ్ అనిపిస్తున్నది. మీకు టెంపరేచర్ కూడా కంట్రోల్లోనే ఉంది. సో మినిమం నేనైతే రికార్డ్ మోడ్లో పెట్టి ఒక 1 అవర్ గేమ్ ప్లే అయితే ఆడుంటాను. సో వితౌట్ రికార్డింగ్ అంతకుముందే 10 మినిట్స్ బిఫోరు నేను ఒక 1 అవర్ గేమ్ ప్లే అయితే పబ్జి ఆడాను. సో ఇది గేమింగ్ రివ్యూ అయితే. సో గేమ్స్లో అయితే నాకు ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు. కొద్దిగా చిన్న చిన్నగా అంటే కంటిన్యూస్గా ఆడినప్పుడు, కొద్దిగా ఫోన్ హీట్ అయినప్పుడు కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేటివి తగ్గుతుంది కొద్దిగా లైట్గా. సో అంత మించి ఇంకేం లేదు. సో గేమింగ్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో G85 చాలా మంచి ప్రాసెసర్. సో గేమింగ్కి అయినా ఓకే, చాలా బాగుంది, హ్యాండిల్ చేస్తుంది. సో నేను ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. సో ఇది గేమింగ్ రివ్యూ అయితే. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సో అట్లాగే మీకు ఫుల్ రివ్యూ త్వరలో వస్తుంది, వెయిట్ చేయండి.